ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः पिल्ललकु नामकरणं चेसेटप्पुडु प्रधानंगा परिशीलिंचाल्सिनटुवंटि विषयालनु ई वीडियोलो तेलुसुकुंदां। बिड्ड जन्मिंचिन समयानिकि चंद्रुडु स्थिति चेंदिनटुवंटि नक्षत्रं बिड्ड योक्क जन्म नक्षत्रंगा चेप्पबडुतुंदि। जन्म नक्षत्रान्नि बट्टि बिड्ड ए राशिलो जन्मिंचाडु अनेदि तेलुस्तुंदि। राशि बिड्ड యొక్క స్వభావాన్ని తెలియజేస్తే బిడ్డ జన్మించినటువంటి లగ్నము బిడ్డ యొక్క శరీర ఆకారాన్ని తెలియజేస్తుంది। బిడ్డ పుట్టిన సమయానికి ఉన్నటువంటి నక్షత్రము పాదము తెలుసుకొని నామకరణం చేయాలి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది। ఈ నామకరణం అనేది 11వ రోజున చేయాలి। అలా కుదరని పక్షంలో 21వ రోజు కాని 26వ రోజు కాని నామనిర్దేశం చేయవచ్చు। మగపిల్లలకు సమాక్షరాలు అంటే 2 4 6 అక్షరాలు వచ్చేలా నామనిర్దేశం చేయాలి। ఆడపిల్లలకు విషమాక్షరాలు అంటే 3 5 7 అక్షరాలు వచ్చేలా నామనిర్దేశం చేయాలి। పేరులో కఠినమైన అక్షరాలు ఉండకూడదు। సాత్వికమైనటువంటి అక్షరాలతో పేరును నిర్దేశించాలి। ఋషులు కొండలు గుట్టలు చెట్లు వంటి పేర్లు పెట్టకూడదు। పెట్టేటువంటి పేరు సంస్కృత తెలుగు భాషలోనిదై ఉండాలి। పిలవడానికి పెట్టే పేరు కత్తిరించకూడదు। తాత ముత్తాతల పేర్లు దేవతల పేర్లు పెట్టవచ్చు। అలా పెద్దవాళ్ళు దేవతల పేర్లు పెట్టినప్పుడు వారిని దూషించకూడదు తిట్టకూడదు। పెద్దవాళ్ళ పేర్లు మరియు దేవతల పేర్లు పెట్టినందువల్ల ప్రతిరోజు వాళ్ళను స్మరించుకున్న వాళ్ళం అవుతాం। నామకరణం అనేది ఇంత శాస్త్రబద్ధమైనది కావున ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని బిడ్డకు నామనిర్దేశం చేయాలి। స్వస్తి।